అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ. కోళ్లలో ముక్కుల కత్తిరింపు ఎప్పుడు ఎలా. నెల్లూరు జిల్లాకు అనువైన రబీ వరి రకాలు. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలం క్రిందకు వచ్చే నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వ్యవసాయం కాస్త భిన్నంగా ఉంటుంది. అక్టోబర్ 15 నుంచే ఇక్కడ రబీ సీజన్ మొదలవుతుంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరినే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. అయితే నవంబర్ మాసంలో కురిసిన కుండపోత వర్షాలకు వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఇప్పుడు మళ్లీ నారుమళ్లు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డిసెంబర్ 2వ వారానికి వచ్చేశాం. ఈ సమయంలో ఏ ఏ రకాలను ఎన్నుకోవాలి, ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే నాట్లు వేసిన పొలాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వరి సాగు చేస్తుంటే దక్షిణ మండల ప్రాంతాలైన నెల్లూరు, కడప ఇంకా చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో మాత్రం రబీలో ఎక్కువగా వరిని సాగు చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనకు అక్టోబర్ మాసాంతం నుంచి రబీ పంట వేసుకుంటూ ఉంటాము. కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే నవంబర్లో దాదాపుగా సుమారుగా 700 నుంచి 800 mm వర్షపాతం ఒక 20 నుంచి 22 రోజుల్లోనే నమోదు కావడం జరిగింది. దీనివల్ల ఏమంటే ఎవరైతే అక్టోబర్లో నారు పోసుకొనున్నారో లేకపోతే నవంబర్లో నారుమళ్ళు నవంబర్ మొదటి వారంలో పోసుకొనున్నారో అవన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. తర్వాత నవంబర్ మాసం చివరి వరకు కూడా ఈ నారు మళ్ళీ పోసుకోవడానికి కోసం కానివ్వండి లేకపోతే ఉన్న నారును కాపాడుకోవడానికి కానివ్వండి మనకి అవకాశం లేకుండా పోయింది. అంటే మన నవంబర్ మాసం వరకు కూడా ఈ రకాలు ఏవైతే పోసుకొనున్నామో చాలా వరకు నాశనం అయ్యాయి. కాబట్టి మనకి ఆల్రెడీ నీళ్లు కూడా ఎక్కువగానే లభ్యమవుతున్నాయి. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ వరి సాగు వైపే దృష్టి మళ్ళిస్తున్నారు. ఇప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో రకాల ఎంపిక కూడా ఒకటి. ఇప్పుడు ఎవరైనా కానీ నారులు పోసుకోవాలి అనుకునే వాళ్ళు సుమారుగా 120 నుంచి 125 రోజుల లోపల ఉండే రకాలు మాత్రం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డిసెంబర్ 15 తర్వాత నారు పోసుకోకపోవడమే మంచిదని చెప్పాలి. 120 రోజుల రకాలు కూడా 90 నుంచి 95 రోజులకు పోతకొస్తాయి. అంటే మార్చి చివరి వారంలో మనకి ఇప్పుడు పోసుకునే రకాలు 120 రోజుల రకాలు కూడా పోతకు రావడం జరుగుతుంది. అంటే మార్చి నెలలో ఉన్న ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటాయి కాబట్టి గింజలు తాలిపోయే శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి దిగుబడి కూడా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పోసుకునే రైతులందరూ కూడా కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. 52/04 పోసుకోవడం మాత్రం ఇంకా ఆపితే మంచిది. ఆల్రెడీ ఉన్న నారులు కానీ మన నారుమళ్ళలో ఉన్నట్లయితే 25 నుంచి 30 రోజుల లోపల నారుని జాగ్రత్తగా ప్రధాన పొలంలో నాటుకుంటే సరిపోతుంది. ఇంకా మీద డిసెంబర్ 2వ వారం తర్వాత ఇంకా బీపీటీ అయితే ఆపడం మంచిది. నెల్లూరు మసూరి విషయానికి వస్తే 15 వరకు కూడా పోసుకోవచ్చు. జనవరి మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నారులు పోసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత మన జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా వేసే రకం 6.5/15/48 ఈ తెలంగాణ సోనాను కూడా ఎక్కువగా మంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ రకం కూడా వేసుకోవచ్చు. డిసెంబర్ 15 తర్వాత వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది వాతావరణానికి చూసినట్లయితే.
ఇంకా ఎవరికైనా ఇతరాల లభ్యతలో ఉండి ఇంకా నాలు పోసుకోకుండా పోసుకునే ఉద్దేశం ఉంటే 33-54 కూడా ఇప్పుడు పోసుకోవడానికి అవకాశం ఉంది. అంటే December 15 వరకు కూడా ఈ రకాన్ని కూడా పోసుకోవచ్చు. ఇంకేదైనా సరే 120-125 రోజుల రూపాయల రకాలు మాత్రమే ఇప్పుడు రైతాంగం ఎంపిక చేసుకుంటే మంచిది. 140 రోజుల రకాలు కానివ్వండి, లావులు కానివ్వండి, ఈ సిఆర్ 1009 కానివ్వండి, ఇలాంటి రకాలు కూడా మనకేసే అలవాటు ఉంది. కానీ దయచేసి ఎవరు కూడా ఆ రకాల జోలికి ఇప్పుడు పోవద్దు. ఇప్పుడు వారు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎడగారు కూడా వెళ్తారు. ఎడగారు మళ్ళీ మనకి ఏప్రిల్ మాసంలో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి పైరుకి రబీలో వేసిన ఫర్టిలైజర్స్ మళ్ళీ ఎండాకాలంలో ఇంకో క్రాప్ తీయాలంటే మనకి దిగుబడులు శాతం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. మంది వేసిన పంట తర్వాత మళ్ళీ వరి వేసుకుంటూ ఉంటాం కాబట్టి దిగుబడులు తగ్గేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒక నెలన్నా కనీసం గ్యాప్ కావాలి. మనం ఏదైనా పచ్చి రొట్టె తోలుకోవడం కోసం లేకపోతే బయట నుంచి ఎరువు తోలుకోవడం కోసం అయినా కూడా గ్యాప్ కావాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మార్చి లోపల కోసుకునే రకంగా ఉండే రకాలు మాత్రమే ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇప్పటి వరకు నాటేసింటే అంతా ఒక ఎల్లవ లాంటిది, ఒక వరద వెల్లువ లాంటిది జరిగింది కాబట్టి ముందు పైనుంచి వచ్చిన నీళ్ళంతా కూడా కింద కాయల్లో నుంచి పారి తర్వాత కాలువల్లో కానీ చెరువుల్లో కానీ కలవడం జరిగింది. దానివల్ల భూసారం మొత్తం కూడా కొట్టుకుపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. చాలా వరకు రైతుల పొలాలు కూడా గమనించినట్లయితే జింకులోపం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు చలి కూడా స్టార్ట్ అయింది మనకైతే. దానివల్ల ఏంటంటే ఎర్ర మచ్చలు ముదురాకులు అంటే కింద ఉన్న ఆకులకంతా కూడా ఇటుక రంగులో ఉన్న మచ్చలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. జింక్ లోప లక్షణాలు అంటే ఆకులు మీద కనిపించినప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు, పొట్టిగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే పొట్టిగా ఉంది కదా, ఎదుగుదల లేదు, వర్షం కూడా లేదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎరువులు వేస్తామనే ఉద్దేశం ఉంటుంది. జింక్ లోప లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎంత ఎరువు వేసినా కూడా మొక్క దాని లభ్యతలకు తెచ్చుకోలేదు. అందువల్ల ఏంటంటే మొదటగా ఇటుక రంగు మచ్చలు కానీ ఆకుల మీద కనిపిస్తే ముదురాకుల్లో ముందుగా జింక్ సల్ఫేట్ రావడం స్ప్రే చేసుకున్న తర్వాతనే ఒకసారి చూసుకొని ఒకటి నుంచి రెండు స్ప్రేలు ఒక 10 రోజులు వ్యవధిలో ఇచ్చేసి అప్పుడు కూడా ఏదైనా రికవర్ కానప్పుడు చూసుకోవాలి. ముఖ్యంగా BPT 52-04 ఈ లోప లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మన ప్రాంతంలో. కాబట్టి రైతులందరూ కూడా ఈ జింక్ లక్షణాలను గమనించి దానికి తగిన చర్యలు చేపట్టుకుంటేనే మీరు తర్వాత వేసే ఎరువులైనా కూడా అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దినదినాభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం కోళ్ల పరిశ్రమ. మాంసం కోసం బ్రాయిలర్స్ను, గ్రుడ్ల కోసం లేయర్ కోళ్లను పెంచుతున్నారు. కోళ్లు దాణా సరిగా తినకపోతే ఆ ప్రభావం గుడ్ల ఉత్పత్తి, కోళ్ల పెరుగుదలపై పడుతుంది. అయితే కోళ్లలో ముక్కులు కత్తిరించకపోతే ఆ ప్రభావం వాటి పెరుగుదలపై పడుతుందని మీకు తెలుసా? కోడి పిల్లలకు ముక్కులు కత్తిరించకపోతే అవి పొడుచుకోవటం, దాణాను వృధా చేయటం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ఫలితంగా కోళ్ల పెరుగుదల, గ్రుడ్ల ఉత్పత్తి మందగిస్తుంది. పిల్లలు పొడుచుకోవటం వల్ల గాయాలు ఏర్పడి మరణాల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. ఈ ప్రమాదాలను నివారించేందుకు కోడి పిల్లలకు చిన్న వయసులోనే ముక్కులను కత్తిరిస్తారు. దీనినే డీబీకింగ్ అంటారు. ఈ డీబీకింగ్ను ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలి అన్న ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో విస్తరించిన కోళ్ల పరిశ్రమ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 8-10% వృద్ధిరేటును కనబరిస్తే, గత 5-6 సంవత్సరాలుగా 15% మించి వృద్ధిరేటును కనబరచడం హర్షణీయ పరిణామం. సాధారణంగా కోళ్ల పెంపకంలో దాదాపు 60-70% ఖర్చు దానాకే అవుతుంది. కోళ్లలో మరణాలు 5% కంటే తక్కువ ఉండి ఒక్కో కోడి నుంచి ఏడాదికి సరాసరిన 300-310 గుడ్ల దిగుబడి వస్తే ఆ రైతు మంచి దిగుబడి తీసినట్లుగా చెప్పవచ్చు. ఆ దిశగా పోషకులు మంచి యాజమాన్య పద్ధతులతో పాటు ఆధునిక శాస్త్రీయతను అందిపుచ్చుకోవాలి. గ్రుడ్ల కోసం పెంచే లేయర్ కోళ్లలో ముక్కులు పొడవుగా ఉండటం వల్ల ఒకదానిని మరొకటి పొడుచుకొని మరణాలు సంభవించే ప్రమాదముంది.
అంతేకాదు గ్రుడ్లను సైతం పొడిచి నష్టం చేసే అలవాటు కూడా ఉంటుంది. ముక్కుతో దానా దినుసులను కూడా మేత తొట్టెల నుంచి కింద పడేస్తుంటాయి. ఇలాంటి నష్టాలకు అడ్డుకట్ట వేయాలంటే పోషకులు తప్పనిసరిగా వాటి ముక్కులను కత్తిరించడం ద్వారా దానా వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అంతేకాక కోళ్లలో సమానమైన పెరుగుదల ఉత్పత్తి సాధ్యపడుతుంది. ముఖ్యంగా డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచే కోళ్లలో ముక్కులను కత్తిరించడం చాలా అవసరం. పిల్లలకు మొదటి 7 నుంచి 10 రోజులలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ముక్కు చివరి మరియు నాసికరంధ్రం మధ్యలో, అంటే నాసికరంధ్రం నుంచి 2.5-3 మిల్లీమీటర్ల దిగువన ముక్కును కత్తిరించాలి. దీనికోసం డీబీకర్ పరికరాన్ని ఉపయోగించవచ్చు. ముక్కును 3 ఒక భాగం మాత్రమే కత్తిరించాలి. క్రింది ముక్కు కొంచెం పొడవుగా ఉండాలి. ఇందుకోసం డిబికింగ్ మిషన్లోని రంధ్రంలో కోడిపిల్ల ముక్కు 15-20 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూసుకోవాలి. ముక్కును కత్తిరించగానే రక్తస్రావం కాకుండా యాంటీసెప్టిక్ ద్రావణంలో ముంచాలి. రెండోసారి ముక్కు కత్తిరింపు కోడి 12 నుంచి 16 వారాల వయస్సులో చేయాలి. డీబీకింగ్ ప్రక్రియను చల్లగా ఉండే సమయంలో చేయాలి. కోళ్లకు ఒత్తిడి కలగకుండా ఆరోగ్యంగా ఉన్న కోళ్లకు మాత్రమే చేయాలి. రెండవసారి డీబీకింగ్ చేసినప్పుడు రక్తస్రావం అవుతుంది కాబట్టి విటమిన్ కేను 2-3 రోజుల ముందు నుంచి కత్తిరించిన 2-3 రోజుల తర్వాత వరకు లీటరు నీటికి 4 మిల్లీగ్రాముల చొప్పున అందివ్వాలి. డీబీకింగ్ చేసిన తరువాత 2 రోజుల పాటు విటమిన్ సి లీటరు నీటికి 20 మిల్లీగ్రాముల చొప్పున అందివ్వాలి. అలాగే లిక్విడ్ సోడియం సాలిసిలేట్ను కూడా ప్రతి 1000 కిలోల శరీర బరువుకి 500 మిల్లీగ్రాములు 2 రోజుల పాటు ఇవ్వాలి. డీబీకింగ్ చేసిన వారంలో టీకాలు, డీవార్మింగ్ చేయకూడదు. ముక్కులు కత్తిరించగానే మేత తొట్టలలో దానా తగినంత లోతులో ఉండేలా చూసుకోవాలి. తద్వారా కోడిపిల్లలు దానా తినటాన్ని అలవర్చుకుంటాయి. ఈ సమయంలో దానా కొద్దిగా తక్కువగా తింటాయి కాబట్టి మాంసకృతుల శాతాన్ని పెంచి ఇవ్వాలి. ఇలా అన్ని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే మేత, నీటిని సమృద్ధిగా తీసుకుని పిల్లల ఎదుగుదల రేటు, గ్రుడ్ల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. పశువుల్లో వ్యాపించే ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో ఒకటి గాలికుంటు వ్యాధి. పశువుల్లోనే కాక జీవాల్లోనూ ఇది కనిపిస్తుంది. ఈ వ్యాధిని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా, ఎఫ్ఎండిగా వ్యవహరిస్తారు. ఇది వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి. నోట్లోనూ, కాలిగిట్టల్లోనూ పుళ్ళు ఏర్పడటం వ్యాధి ప్రధాన లక్షణం. దీంతో పశువులు కుంటుతాయి. ఒక పశువు నుంచి మరో పశువుకు దాణా ద్వారా, తాగునీటి ద్వారా తేలిగ్గా వ్యాపిస్తుంది. చికిత్స కన్నా నివారణ ముఖ్యం కాబట్టి గాలికుంటు వ్యాధి వ్యాపించకుండా ముందుగానే పశువులకు టీకాలు ఇప్పించాలి. గాలికుంటు వ్యాధి లక్షణాలు, నివారణకు టీకాల ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఆనందరెడ్డి. పశువులకు వచ్చే అతి సాధారణ వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఇది ఒక అతి సూక్ష్మమైన వైరస్, పికార్నో వైరస్ ద్వారా పశువులకు వస్తుంది. ఏ పశువులకు వస్తుందని చూస్తే ఈ గాలికుంటు వ్యాధి చీలిన డెక్కలు కలిగిన ప్రతి పశువుకు ఈ గాలికుంటు వ్యాధి వస్తుంది. బర్రెలు, ఆవులు, తర్వాత గొర్రెలు, మేకలు, పందులు, ఏనుగు, జింకలు ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకుతుంది. అయితే ఈ గాలికుంటు వ్యాధి అతి సూక్ష్మమైన వైరస్ ద్వారా సోకుతుంది. ఈ సోకే విధానం ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సోకవచ్చు. అంటే ఒక గాలికుంటు వ్యాధి సోకిన పశువు చొంగ కారుస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న చిన్న సూక్ష్మ బిందువులు గాలిలో కలిసి, వాటిని ఫొమైట్స్ అంటారు, ఈ గాలి ద్వారా చాలా దూరం వరకు వెళ్తుంది. అందుకనే ఇది ఒక చోట ప్రబలితే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి వేరే ప్రాంతాలకు కూడా ఈ గాలికుంటు వ్యాధి అనేది సోకుతుంది. అలాగే ఒక ఫామ్లో ఉన్న గాలికుంటు ఉంటే ఆ ఫామ్లో వ్యక్తి అక్కడ ఉండి ఇంకో ఫామ్కి వెళ్ళినప్పుడు అతని కాళ్ళ ద్వారా, తర్వాత మేత ద్వారా, తర్వాత పేడ ద్వారా
వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత వేగంగా ప్రబలి అత్యంత ఎక్కువ నష్టాన్ని రైతులకు అంటే పశువులకు కలిగిస్తుంది. మొదటగా జ్వరం విపరీతంగా 104 నుంచి 107 డిగ్రీల వరకు కూడా జ్వరం ఉంటుంది, వణకడం ఉంటుంది, మామూలుగా షీవరింగ్ అంటారు. అలాగే కండ్లు ఎర్రబోయడము, కండ్ల నుండి ఊసు కారడం కూడా జరుగుతుంది, ఫోమ్ లెక్క నోటి నుంచి చొంగ కారడం కిందికి జరుగుతుంది. నెక్స్ట్ డే కాలు కుంటడం, అంటే నడుస్తుంటే 4 కాళ్ళు కుంటడం స్టార్ట్ అయ్యి, దాన్నే మామూలుగా తెలుగు దొగ్గాడినట్టు నడుస్తుందని తెలంగాణ భాషలో అంటారు. తర్వాత నెక్స్ట్ డే వరకల్లా ఈ నోట్లో కానీ తర్వాత కాళ్ళల్లో కానీ పుండ్లు రావడం జరుగుతుంది. కాలు డెక్కెలు ఉంటుంది, అలాగే నోటిలో నాలికల పైన, పెదవుల పైన, ముట్టె పైన చిన్న చిన్న పుండ్లు వచ్చి నోరు మొత్తం చెడిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆవులలో ఈవెన్ పొదుగు పైన పుండ్లు రావడము, అలాగే టీట్స్ పైన పుండ్లు వచ్చి ఆ టీట్స్ కూడా ఖరాబు కావడం జరుగుతుంటుంది. చిన్న దూడలలో ఈ గాలుకుంటు వ్యాధి గుండెకు కూడా పోయడం జరగడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని అకస్మాత్తుగా మరణించడం జరుగుతుంది. పెద్ద పశువులలో మరణాలు తక్కువ ఉంటాయి, కానీ చిన్న దూడలలో 1 మంత్ బిలే దూడలలో విపరీతంగా మరణాలు కూడా సంభవిస్తాయి. అలాగే ఈ పెద్ద పశువులలో కూడా భారతదేశ బ్రీడ్స్ ఎక్కువగా తట్టుకుంటాయి. ఎక్కువ పాలిచ్చే రకాలైన ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ జెర్సీలలో ఈ గాలికుంటు వ్యాధి తీవ్రత విపరీతంగా ఉండడం వల్ల కొన్ని పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ గాలికుంటు వ్యాధికి ప్రపంచంలో 7 రకాలమే స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఓఏసీ, ఏషియా 1, SAT 1, SAT 2, SAT 3, ఈ 7 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో 4 రకాల స్ట్రెయిన్స్ వల్ల వస్తున్నది ఓఏసీ, ఏషియా 1. ఈ 4 రకాల స్ట్రెయిన్స్కు మన భారతదేశంలో టీకాలు తయారు చేయబడినవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకొకసారి ఈ గాలికుంటు టీకాలు ఉచితంగా పశువైద్యాధికారులు ఇస్తున్నారు. కాబట్టి రైతులు ఈ టీకాలు ప్రతి సంవత్సరం 2 సార్లు వేయడం వల్ల తొలగించవచ్చు. కొందరు రైతులు ఈ గాలికుంటు టీకాలు వేసినప్పుడు పాలు తగ్గుతుంటాయని కొన్ని అపోహలతో వేయించుకోవడం లేదు. పాలు తగ్గడం అనేది కొన్నిట్లలో జరుగుతుంది, అది కూడా 1-3 రోజులలో తగ్గి తర్వాత పెరగడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి సంవత్సరం 2 సార్లు వేయించుకోవాలి. ఒకవేళ మన ఫామ్లో మన బర్రెకి ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా దగ్గరలోని పశువైద్యాధికి తెలియజేయాలి. ఒకవేళ ఈ గాలికుంటు పాకలో వస్తే, పశువులకు వస్తే కంపల్సరిగా ఆ పశువుల పాకను సోడియం హైడ్రాక్సైడ్, దాన్నే చాకలి సోడా అని అంటాము, ఈ చాకలి సోడా చల్లడం ద్వారా అక్కడ ఆ క్రిములను, వైరస్ క్రిములను చాలా ఫాస్ట్గా చాకలి సోడా చంపివేస్తుంది. కాబట్టి ఫర్దర్గా వేరే ఫామ్లోకి స్ప్రెడ్ కాకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ గాలికుంటు సోకిన పశువును మంద నుంచి దూరంగా కట్టివేయడం జరగాలి. మేసిన మేతను తగలబెట్టి తర్వాత అక్కడ అది ఉన్న చోట చాకలి సోడా ద్వారా కడగడం వల్ల ఈ రోగాన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రోగం వచ్చిన పశువులకు కంపల్సరిగా వాటికి ఏంటంటే నోట్లో పుండ్లు ఉంటాయి, కాబట్టి ప్రాథమిక చికిత్సలో భాగంగా పొటాషియం పరమాంగనేట్తోని కాళ్ళని, తర్వాత నోరుని కడగాలి. తర్వాత బోరిక్ యాసిడ్, గ్లిజరిన్ కలిసి నోట్లో కానీ తర్వాత కాళ్ళల్లో కానీ పుయ్యాలి. అలాగే ఈ వేప నూనె కాళ్ళల్లో వేయడం వల్ల పుండ్లు తొందరగా మాని అలాగే పురుగులు పడకుండా చేసుకోవచ్చు. తర్వాత పశువైద్య అనే సలహా ప్రకారం చికిత్స చేయించాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలో అధిక వర్షాలతో పొగాకు పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరాకు 50,000 వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు తీరని నష్టం మిగిలింది. పంట నష్టానికి తోడు చీడపీడల ఉధృతి పెరగడంతో రైతులు పంటను తొలగిస్తున్నారు. కొందరు మొక్కజొన్న వైపు మళ్లితే గత్యంతరం లేని రైతులు తిరిగి పొగాకునే విత్తుకుంటున్నామని చెబుతున్నారు. అకాల వర్షాల వలన పూతోటలో భారీగా నష్టపోయాం. 80% అన్ని డ్యామేజ్ అయినాయి. ఎకరానికి 56,000 నష్టం వస్తుంది. ఈ తెగుళ్లు బాగా వచ్చినాయి. ఊళ్ళో 60-70 ఎకరాలు దున్నేశారు. నేనేదో ఉండదన్నట్టుగా ఇది చేసి ఆ ముందు ఈ ముందు కొట్టి లైన్ చేస్తున్నాం. అయినా తెగులేని తిరగట్లా బాగా నష్టపోతున్నాం. వ్యవసాయం చేస్తుంటే వర్షాలు వచ్చి పోయినాయి.
మళ్ళీ చేసుకుంటున్నామండి. మళ్ళీ అదే పంట అయిపోతే మాకు ఇచ్చి మళ్ళీ అవ్వదండి, మొక్కదాన్ని కట్టబెడితే మళ్ళీ ఏమవుతుంది. అందుకోసం మళ్ళీ పొగాకు తీసుకున్నాం, కట్టుబడి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆ కట్టుబడి అప్పచెప్పాలి కానీ. మళ్ళీ మేము పొగతోట వేసి 20,000 పెట్టి నారు కొనేసామండి. మామూలుగా అది అకాల వర్షాల వల్ల మా తెగుళ్ళకి వచ్చి కుళ్ళు తెగుళ్ళకి వచ్చి పోయిందండి తోట. అందుకని మళ్ళీ మొక్కదాన్ని గిన్నెలో పెట్టుకోవాల్సి వస్తుంది. 30,000-40,000 వస్తాం పోయాం. పెరిగిన పురుగు మందులు, ఎరువుల ధరలతో పొగాకు సాగుకు ఈ ఏడాది పెట్టుబడులు అధికమయ్యాయని రైతులు చెబుతున్నారు. అధికారులు తమకు పెట్టుబడి సాయంగా పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో నవంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పంట నష్టం అంచనాలను లెక్కిస్తున్నారు. 16,564 హెక్టార్లలో వరి, మినుము, పొగాకు, పత్తి, పెసర పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది. నారుమల్లు, నాటిన పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో 80% రాయితీపై వరి విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. అలానే మినుము, పెసర దెబ్బతిన్న ప్రాంతాల్లోనూ విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ పంట నష్టం అనేది ఇప్పుడు మనము ఖరీఫ్ స్టాండింగ్ క్రాప్స్ సంబంధించి మనము ప్రతిపాదనలు తయారు చేసి ఇచ్చాము. ఇది ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తం ఏంటంటే 1.86 crores మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇందులో క్రాప్ డ్యామేజెస్, అదేవిధంగా ఇసుక మేట, తర్వాత సాయిల్ ఇరోషన్, ఈ మూడు కూడా మనకి వర్తించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పుడు మనకి రబీ క్రాప్స్లో ముఖ్యంగా ఈ వరి నార్మళ్ళు, అదేవిధంగా ట్రాన్స్ప్లాంటెడ్ ప్యాడీ, ఇట్లాంటివి మనకి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. దీనికి సంబంధించి మనము 80% సబ్సిడీ మీద మన విత్తనాలు ఇస్తున్నాము. దీనికి గాను మేము సుమారుగా 30,000 క్వింటాళ్ళు విత్తనాలు సిద్ధం చేస్తున్నాము. జనరల్ సబ్సిడీ సీడ్ కూడా అవైలబుల్గా ఉంది. అది కేజీకి 5 రూపాయల చొప్పున మనము సబ్సిడీ ఇచ్చి మిగిలిన ఫార్మర్స్ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. మన ఏపీసీడ్స్ ద్వారా ఈ విత్తనాలు మనం సరఫరా చేస్తున్నాము. రైతాంగము ఇప్పుడు మనకు మార్చి నెలాఖరుకు కానీ లేకపోతే 1st week కానీ కోతకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని అందుకు అనుకూలమైన రకాలని NLR 3449 కానీ, RNR 15048 కానీ, లేకపోతే NLR 3354 ఇట్లాగా అంటే 120 రోజులకి పంట కోతకు వచ్చే వెరైటీస్ని మేము తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. బ్లాక్ గ్రామ్ ఆర్ గ్రీన్ గ్రామ్ ఏమైనా బాగా డ్యామేజ్ ఉన్నట్లయితే 80% సబ్సిడీ మీద మనం బెంగాల్ గ్రామ్ మిల్లర్ ఈసోయిన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సైక్లోన్ వల్ల 648 హెక్టార్లలో మినుము పైరు, అలాగనే 352 హెక్టార్లలో వరి పైరు నష్టపోవడం జరిగింది. అలాగే మా ఇసుక మేటలు 500 హెక్టార్లు, 200 హెక్టార్లు వచ్చేసి నేల కోతలు జరిగింది. ఇందువల్ల రైతులకు 814 లక్షల నష్టం జరిగినట్టు అంచనా వేయడం జరిగింది. అలాగనే వరి నారుమళ్ళు వచ్చేసి 452 హెక్టార్లలో వరి నారుమళ్ళు, 6,042 హెక్టార్లలో వరి నష్టపోవడం జరిగింది. వీటికి 80% రాయితీపై విత్తనాలను పంపిణీ చేయటకు అన్ని ఆర్బీకే కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినాము. గత నెల 30వ తేదీ నుండి విత్తనం పంపిణీ కూడా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV Win మొబైల్ యాప్లోనూ వీక్షించండి.